ఇప్పుడు ఇవాళ మనం చెప్పుకోబోయే పాఠాలు కాటు వేసే దోమల మీద వేటు వేద్దాం. ఓ సతీ, రచ్చబండ కార్యక్రమం పెట్టినావా ఏంది? దోమల మీద దండుఫాల్యం దండయాత్ర. దోమల మీద దండయాత్ర ఏంది సామి అని అసెంబ్లీలో నవ్వుతున్నారు, నువ్వు గిట్లా అదే చెప్తున్నావా? ఈ దోమలు అనేటటువంటివి అసెంబ్లీలు ఉన్న ఎల్ఎంఎల్ఎనైనా మంత్రులనైనా సీఎంలనైనా బస్తీలున్న జనాలనైనా ఎవరిని కూడా ఇడిచిపెట్టాయి, అందరినీ కుడతాయి. కాబట్టి అవితను దండించాలి, కొట్టాలి, ఎల్లగొట్టాలి. ఇంత చిన్న దోమ గురించి ఇప్పుడు ఇంత పెద్ద స్పీచ్లు అవసరమా? దోమ అనగానే చిన్న ముచ్చట గింతే ఉంటుంది, అది రెక్కల పురుగు. కానీ దునియాలో ఎంతమందిని చంపుతున్నదో ఎరకనవ్వా, 725,000 మందిని చంపుతున్నది. అది ఎన్నేళ్ళు బతుకుతుంది? ఏం లెక్కమానం కాదు, 30 దినాలు అనగా నెల దినాలు బతుకుతుంది. కానీ 10,000 దోమల్ని ఉట్టించి చచ్చిపోతుంది ఒక దోమ. మా ఇంట్లో దోమల బత్తులు గిట్ల పెడతా, అవే దెబ్బకి చచ్చి ఊరుకుంటాయి. నీకంటే చెయ్యి తిరిగింది కలిగినమ్మ, నువ్వు దోమల బత్తి అన్న పెట్టుకుంటావు, ఇంకా ఫోటర్ అన్న చల్లుకుంటావు. కానీ లేని వాళ్ళ ఇండ్లకు మళ్ళక్కకు మలేరియా వచ్చే ఏంది? దోమలకు పేర్లు గిట్ల పెడుతున్నావా? అయితే ఈ దోమలు 2500 రకాలు. అందులో ఎనాఫిలిస్ అనే దోమ మనను గుర్తుంది. ఈ సన్నాసి దోమ ఏం చేస్తుంది? రోగం తెప్పిస్తుంది. నీ దోమ పాటలు మంచిగా ఉన్నాయి కానీ ఆపిగా. నిజంగా మంచిగా చెప్పిందా రాదా? ఇక నాకే వస్తుంది ఫస్ట్ ప్రైజ్, లష్కర్ రూపాయలు వస్తాయి అవ్వా. దానకిషోర్ సారు, ఇన్నరా నేను చెప్పిన పాఠాలు. 100,000 రూపాయలు నీకెందుకు ఇస్తారు స్వామి? దోమల మీద అవగాహన. అసలు దోమ జీవితం చరిత్ర ఏంటిది, ఎన్ని గుడ్లు పెడుతుంది, ఎట్లా బతుకుతుంది, ఎక్కడెక్కడ తిరుగుతుంది అంట అని దోమల గురించి పాఠాలు చెప్తానంట, లష్కర్ రూపాయలు ఇస్తారంట మున్సిపాలిటిక్స్ వాళ్ళు. లష్కర్ రూపాయలు వస్తాయి కదా ప్రైజు, అప్పుడు నీకు సున్నము నోట్లే సున్నము ఆకు కాసు అన్ని వేపిస్తా. అట్లా కాదు సతీ, అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానాలు ఇస్తే లక్కీ డ్రాలో 10 మందిని తీస్తారంట. ఒక్కొక్కరికి 10,000 ఇస్తారు, ఒక్కరికే 100,000 రూపాయలు కాదు. ఇంత పెద్ద పాఠం చెప్తే 10,000 రూపాయలు ఇస్తారు. ఓ దానకిషోర్ సారు, వింటున్నారా? 100,000 రూపాయలు నాకే కావాలి. ఏమవ్వా ఎంత మంది ఉన్నాం మనం? ఒక్క దోమ ఎంత కాలం బతుకుతుంది, ఎన్ని గుడ్లు పెడుతుంది, 7 కేళ్ళు వస్తుంది, ఇవన్నీ అడిగితే దోమలు రాకుండా పోతాయా? అయ్యా బాగాలే చెప్తాను పొద్దున్న నుంచి, కానీ మరి దోమలు రాకుండా ఉండడానికి ఏం చేయాలి చెప్పాక? మా పిల్ల ఎడతాను దోమలు గుట్టి మీద ఉందమ్మా చెప్తుండీ. ఇప్పుడు మన ఇంట్లో పసుపు ఉంటుంది కదా, పసుపు నీళ్ళలో కలిపి సాన్ఫి చల్లి నాటి ఇళ్ళంతా చల్లుకోవాలి, లేకుంటే గాంచు నూనె ఉంటుంది కదా సిమిని దీపం పెట్టుకోవాలి. దోమలు రాకుండా మున్సిపాలిటీ వాళ్ళు ఏమని చేస్తే బాగుంటది, కానీ ఇట్లా ప్రశ్నలు అడిగితే ఏమొస్తుంది? మున్సిపాలిటీస్ లా ఎంత మంది ఉన్నా గానీ 10 కోట్ల దోమల్ని వాళ్ళే చంపుతారా? మనకు కూడా బాధ్యత ఉండాలి కదా, బాధ్యత లేనట్టు మాట్లాడతావు రాదా? 100,000 రూపాయలు ఇస్తుండ్రు, ఇంట్లో చెత్త అంతా కొండ పోయి రోడ్డు మీద వేస్తావు, నువ్వే ఎంకరేజ్మెంట్ చేస్తున్నావు దోమలకు. ఇప్పుడు దోమలు రాకుండా దోమ పొగలు కొట్టాలి, మురికి కాలువలన్నీ క్లీన్ గా పెట్టాలి, ఏడ లీకేజ్లు కాకుండా చూసుకోవాలి. జనాలు పన్నులు కడుతున్నారు కదా. మందుగోళీ వేసుకొని బొందల వడబోతిమో, దోమా చిన్నది దోమా చిన్నది, రోగమేమో పెద్దది, గోళీలు మింగి మింగి గోరికి దగ్గర ఇతిమో, గోళీ చిన్నది హా.